एपी राजकीयाल्लो आ पेरुकु ओक ब्रांड इमेज उंदी भौतिकंगा लेकपोयिना नरसरावुपेटलो आयन पेरु मार्मोगुतूने उंदी అలాంటి నాయకుడి విగ్రహాలే ఇప్పుడు అధికార పార్టీలో వివాదాలకు కేంద్ర బిందువు అవుతుండడం చర్చనీయాంశం అవుతోంది. మరణించిన ఆయన చుట్టూ ఎందుకు ఈ రచ్చ? ఇంతకి ఎవరా నాయకుడు? ఏమా కథ? కోడెల చుట్టూ సరికొత్త రాజకీయం. విగ్రహం తీసిన వివాదమే, పెట్టిన వివాదమే. అటు కన్నా ఇటు అరవింద్ బాబు, మధ్యలో శివరామ్. టీడీపీ వర్గాలుగా విడిపోయిందా? నరసరావుపేట పొలిటికల్ బుక్ లో తనకంటూ ప్రత్యేక పేజీని క్రియేట్ చేసుకున్న దివంగత మాజీ స్పీకర్ కోడె శివప్రసాద్ పేరు ఇప్పటికీ అక్కడ రాజకీయాల్లో మార్మోగుతూనే ఉంది. ఆయన పేరే సెంట్రిక్ గా అధికార పార్టీలో వాడివేడి రాజకీయాలు జరుగుతున్నాయి. ఆయన విగ్రహం పెట్టినా తీసేసినా చర్చనీయాంశం అవుతోంది. ఎవరు వ్యతిరేకించి మాట్లాడలేరు, ఎవరు ఎవరికి సమర్థిస్తున్నారో అస్సలు అర్థం కాదు. మొదటి విజయం మొదలు మరణం వరకు పల్నాడు జిల్లా నరసరావుపేట రాజకీయాల్లో కోడెల శివప్రసాద్ తనదైన మార్క్ చూపించారు. అలాంటి నేత విగ్రహ రూపంలో ఇప్పుడు అధికార పార్టీ రాజకీయాలను కుదిపేస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనే దీనికి ఉదాహరణగా తెలుస్తోంది. నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో ఈ మధ్య కోడెల అభిమానులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సడన్ గా ఈ విగ్రహ ఏర్పాటుకు బలమైన కారణం లేకపోలేదు. స్పీకర్ గా ఉన్నప్పుడు ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం విశేషమైన కృషి చేశారు కోడెల. అయితే పర్మిషన్ లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే అరవింద్ బాబుకు తెలియకుండా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే వివాదాస్పదమైంది. ఈ విషయంలో పార్టీ రెండు వర్గాలుగా చీలినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు చెప్పకుండా విగ్రహం పెట్టి డామినేట్ చేయాలని ఓ వర్గం భావిస్తే, అలా చేయడానికి వ్యతిరేకిస్తోంది మరో వర్గం. దీంతో కోడెల విగ్రహం ప్రారంభం కాకుండానే వివాదాస్పదమైంది. అయితే కొన్నాళ్ల తర్వాత ఆసుపత్రిలో కోడెల విగ్రహాన్ని ఎవరో తీసి పక్కన పెట్టారు. దీంతో కోడెల అభిమానులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. విగ్రహం తొలగించాలని తాను ఎవరికి చెప్పలేదంటూ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఈ ఘటనపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కోడెల స్మృతివనం ఏర్పాటుకు కృషి చేస్తున్న తాను ఆయన విగ్రహం ఎందుకు తొలగిస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఈ వివాదం వెనుక కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం ప్రమేయమేమైనా ఉందా అనే అనుమానాలు రేగుతున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో నరసరావుపేట లేదంటే సత్తెనపల్లి టికెట్ దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారు శివరాం. అయితే ఈసారికి కుదరడం లేదంటూ అధినేత చంద్రబాబు సర్ది చెప్పడంతో శివరాం మెత్తబడ్డారు. దీంతో సత్తెనపల్లి నుండి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట నుండి అరవింద్ బాబు బరిలోకి దిగి విజయం సాధించారు. సత్తెనపల్లి నుండి విజయం సాధించిన కన్నా కోడెల వర్ధంతి జయంతి కార్యక్రమాలని అధికారికంగా నిర్వహిస్తూ తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ఇటు నరసరావుపేటలో ఎమ్మెల్యే అరవింద్ బాబు సైతం ఎక్కడా కోడెలకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయట్లేదు. దీంతో శివరాం పొలిటికల్ భవిష్యత్తుపై పొగలు కమ్మేసుకున్నట్లయింది. దీంతో కోడెల అభిమాన వర్గం పేరిట శివరాం అనుచరులు ఈ వివాదానికి తెరలేపారా అనే చర్చ కూడా జరుగుతోంది. దీనిపై హైకమాండ్ పెద్దలు కూడా కూపిలాగుతున్నట్లు తెలుస్తోంది. పదవి కోసమే ఆయన ఇలా చేస్తున్నారు అనే సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు న్యాయం చేస్తామన్న పార్టీ పెద్దలు ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారనే అంశంపై పార్టీ వర్గాల్లోనూ కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. ఈ గొడవలు ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టమని, రెండు వర్గాలకు రాజీ కుదిర్చే బాధ్యతను జిల్లా పార్టీ నాయకులు తీసుకోవాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. కోడెల పేరిట రోజుకో కొట్లాటతో పల్నాడు రాజకీయాల్లో మరోసారి రచ్చరేపుతున్న ఈ దుమారానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి మరి.